బురద జల్లాలి అబద్ధాలు చెప్పాలి
ప్రజలకి తప్పుడు ప్రచారం చేర్చాలి. ఈ కార్యక్రమంలో ఉన్నారు కానీ మన ప్రభుత్వం మన సీఎంతో డిబేట్గా దిగి ప్రతి పథకం మీద ఏది చెడ్డగా ఉందనేది చెప్పడానికి ఒక్క అవకాశం లేదు. వాళ్ళు చెప్పలేరు కూడా. అందుకు మీ మీడియా మిత్రులు కూడా కోరలేదు ఏంటంటే మాతో పాటు రాండి, గడప గడప రాండి, ఉండి 6 గంటలు మేము గ్రామాల్లో ఏమున్నామో మీరు కూడా మాతో పాటు రండి, అసలు పూర్తిగా చూడండి అసలు ఏం జరుగుతుందని. అప్పుడు రాయండి, కొద్దిమంది సరే వాళ్ళు హెడ్లైన్స్ ఫిక్స్గా ఉంటారు, రకరకాలుగా రాస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కోరేది ఏంటంటే నిజం రాయడానికి అంత ఇష్టం లేకపోతే ఏం రాయబాకండి, కానీ తప్పుడు ప్రజాతం మాత్రం చేయబాకండి అని చెప్పి మేము కోరుతున్నాం. మీరు ఏది రాసినా కానీ నేషనల్ సర్వే, మన లోకల్ మెగా సర్వే మాత్రం మన ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందనేది ఆ రిజల్ట్స్లో కనపడింది. కాబట్టి ప్రజలందరికీ ఈ సందర్భంగా వాళ్ళకి మెసేజ్ చేరాలని చెప్పేసి వాళ్ళ నమ్మకం ఎవరి మీద ఉందనేది కూడా మీ అందరికి చెప్పడం చెప్పాలని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీకు కొన్ని తెలుసు కరెక్ట్ విషయాలు తెలియాలి, ఒకసారి కానీ మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఎమ్మెల్యే అందుబాటులో ఉంటే మండల నాయకులు అందుబాటులో ప్రతి గడప గడప ప్రోగ్రామ్ అందుకే చెప్తున్నాను కదా మతపాటు రాండి చూడండి. ఇది కాకుండా మనం గడప గడప ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాని ముందు ఒక సర్వే లాగా చేశారనమాట. ప్రతి ఊరికి పోయినప్పుడు ఆ గ్రామ సచివాలయంలో ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేమి పనులు ఇంకా పూర్తి కావాలి, అవన్నీ కూడా ఒక రికార్డ్ తయారు చేస్తాం. మీకు తెలుసో తెలియదో ప్రతి సచివాలయానికి ప్రతి 2 నెలలకి సర్వే రివ్యూ జరగదు. ఆ రివ్యూలో మన స్థానిక నాయకులే కండక్ట్ చేసేది, గ్రామ సచివాలయం స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ. కావాలంటే మీరు కూడా మీరు చూడండి, మీకు కూడా ప్రతి నెల ముందే షెడ్యూల్ ఇస్తాం, మీకే ముందే షెడ్యూల్ ఇస్తాము ఏ ఏ గ్రామంలో ఏ సచివాలయం రివ్యూ జరుగుతుంది. మీరు ర్యాండమ్గా పోయి చూసుకోండి నాయకులు అందుబాటులో ఉన్నారా లేదా అని తప్పుడు తప్పుడు చెప్పండి. ఎవరో తప్పుడు ప్రచారం చేసేది కాకుండా మీరే స్వయంగా పోయి చూడండి అని నేను కోరుతున్నాను. ఇది జరిగే ఈ ప్రభుత్వంలో ఒక కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు, ఏం లేకుండా వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారంగానే అన్నీ చేస్తున్నాయి. దానికి మళ్ళీ మనం సచివాలయం అని పెట్టాము, దానికి వాలంటీర్స్ అని పెట్టాము, దానికి స్టాఫ్ అని పెట్టాము. 80% అయితే మన నాయకుల లోడ్ ఆల్రెడీ సచివాలయం లోడ్ ఆఫ్లోడ్ అయిపోయిందని. సో అది ఆ కారణంగా కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తుంది. నాకు తెలిసి మాత్రం అందరూ